ఈ నియోజకవర్గం గురించి చెప్పుకొస్తా ఉన్నారు అన్న. ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ఏ స్థాయిలో ఉన్నారు మా జిల్లాలో అంటే, రైతులకు ఇవ్వాల్సిన మినుముల మద్దతు ధర, రైతులకు ఇవ్వాల్సిన మినుముల మద్దతు ధర మంత్రి అచ్చెన్నాయుడు మింగేశారన్నా అని చెప్పి ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. రైతుల నుంచి క్వింటాల్ మినుములేమో 2500 రూపాయల నుంచి 3000 రూపాయలను దళారీలు పెట్టి కొనుగోలు చేస్తారు. దళారీలు కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడరు. సరైన సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి అని ఆలోచన చేయరు. కానీ దళారీల రూపంలో ఇదే మంత్రులే అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, ఇదే మంత్రులే దళారీల రూపం వీళ్ళే ఎత్తి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు మినుములు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ఇదే మినుములను ఆ తర్వాత అదే దళారుల దగ్గర నుంచి, అదే బినామీ దళారుల దగ్గర నుంచి 5800 రూపాయలకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించే కార్యక్రమాలు చేస్తారు ఈ పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పిన ఏ మాట నెరవేర్చలేదన్నా, ఈ మనిషి హయాంలో మాత్రం జరిగింది మాత్రం మా నియోజకవర్గంలో ఒకటి మాత్రం బాగా జరిగిందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఆ జరిగింది ఏమిటో తెలుసా? జరిగింది ఏమిటంటే, ఈ నియోజకవర్గంలో వనతి మండలం, మడపం, బుచ్చిపేట, కోమనాపల్లి, దొంపాక, అచ్యుతాపురం ఈ ర్యాంపుల్లో నుంచి మాత్రం రోజుకు 100 లారీలు మాత్రం ఇసుక మాత్రం విశాఖపట్నానికి పోతా ఉందన్నా అని చెప్పుకొచ్చారు. అన్నా, మా నియోజకవర్గంలో మాత్రం ఒకటి మాత్రం బాగా చూస్తా ఉన్నామన్నా, ఇసుకను మాత్రం దోచేస్తా ఉన్నారన్నా అన్న సంగతి మాత్రం మా కళ్ళ ఎదురే జరుగుతూ ఉంది అని చెప్పుకొస్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇదే ఇసుక ఇక్కడి నుంచి పోతుంది. విశాఖపట్నంలో లారీ ఎంత తెలుసా రేట్ అమ్మేది? అక్షరాల 40,000 రూపాయలు కమ్మి డబ్బులు తింటా ఉన్నారు. ఇసుక ర్యాంపుల్లో నుంచి వచ్చిన డబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే లంచాలు కలెక్టర్ల దాకా, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే లంచాలు చిన్నబాబు దాకా, చిన్నబాబు దగ్గర నుంచి మొదలు పెడితే లంచాలు పెద్దబాబు దాకా పోతా ఉన్నాయి వాళ్ళ లంచాలు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? మైక్ పట్టుకొని ఇసుక మనకు ఫ్రీగా ఇస్తా ఉన్నాడట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇసుక మీకేమైనా ఫ్రీగా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా బాగా గట్టిగా 2 చేతులు వైకైతే ఇలా 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 ఇల